బిస్మిల్లా ఉమ్మహ్ లేదా ఉమ్మత్ ఉమ్మహ్ లేదా ఉమ్మత్ అంటే ఏంటంటే ఖురాన్ మరియు హదీసుల్లో మనం చూసినట్లయితే చాలా చోట్ల ఈ యొక్క పదం వస్తుంది ఉమ్మహ్ లేదా ఉమ్మత్ అని దీని యొక్క అర్థం సమాజం లేదా అనుచర సమాజం లేదా జాతి ఒక జాతి వారు ఒక సమాజం వారు ఒక అనుచర సమాజం వారు అనేటటువంటి యొక్క పదాలు ఎప్పుడైతే వస్తాయో వీరిని ఒక ఉమ్మత్ లేదా ఒక ఉమ్మహ్ అని అంటారు సమాజం అనుచర సమాజం లేదా జాతి ఒక ప్రవక్తకు ఉద్దేశించబడిన జనులు ఉదాహరణకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలం నుంచి ప్రళయం వరకు పుట్టబోయే వారంతా ఆయన ఉమ్మత్తుగానే భావించబడతారు ఇలా అనేక రకాల చరిత్రలు అనేక రకాల యుగాలు గడిచాయి మరి యొక్క యుగాలని లేదా చరిత్రలని ఉమ్మహ్ లేదా ఉమ్మత్ అని అంటారు ఇలా ఏదైనా ఒక ప్రవక్తతో ఉన్నటువంటి సమాజాన్ని ఉమ్మత్ లేదా ఉమ్మహ్ అని అంటారు